భక్తి కవిత్వం గంగలో ములిగితే నా గోషి ఊడింది. నాది బిడ్డ మ్యాగీ నూడుల్ లాగా 2 నిమిషాల పుట్టింది, మాట్లాడింది, పాట పాడింది, ఈ స్కూల్ కి పోయింది. నాది లైన్ లో ఉండాలి. ఏంటి అందరు ఫోన్లు ఎంగేజ్ వస్తున్నాయి? పాపం సార్, చచ్చిపోయినా డిస్టర్బ్ చేస్తారా? బుద్ధి లేదు మీకు? నీది చచ్చిపోయిందా? మరి మార్చర్లోకి మసాజ్ కోసం వస్తారా? నీ స్టమక్ తాగుతున్నాయమ్రా. లాజుకు తమ్ముడు, బతుకున్నోడు తాగుతే పోతాడు, పోయినోడు తాగుతే పుడతాడు. అందుకే చిన్నప్పుడు సంగీతం నేర్చుకోమన్నారు పెద్దలు, లోక జ్ఞానం తెలుస్తుందని. అరే నువ్వు చచ్చిపోలేరా, బతుకున్నావు. నేను చచ్చిపోయిన తొట్టు, నేను చచ్చిపోయా, మరి మరగా నేను చచ్చిపోయినా. ప్రూఫ్ ఏంటి? నేను ప్రూవ్ చేస్తా. అదిగో మా అక్క కాంచన, మా చెల్లి ప్రేమకథ చిత్రం, మా అత్త పిశాచి, మా పిండి గీతాంజలి, అదిగో మా తాత అరుంధతల వారు పశుపతి బొమ్మలే. ఆడే డాడీ పిజ్జా, బాబా పిజ్జా 2, న్యూ అడ్మిషన్ గంగా, గ్లాడ్ టు మీట్ యు, మై సెల్ఫ్ కాశ్మోరా. డిస్టర్బ్ చేయకు, నేను చచ్చిపోయాను. థ్యాంక్ యూ. శివం సైలెంట్ ఉంటేనే రెస్పెక్ట్. పెళ్లి కొడుకు వచ్చాను, నేను ఎలా చనిపోయాను గుర్తొచ్చాను. ఆడు చెప్పాడు, ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ పేరు అదేదో పెద్ద యానిమల్ పేరు. నీకు చెప్పింది నువ్వు ఇప్పుడు చచ్చిపోయావు. అవును చచ్చిపోయా. వెళ్ళి దాని మీద పడుకో. అలాగే. అరే ఓ ఆడు, నీకు ఎప్పటి నుంచి తెలుసు? 24 మినిట్స్ కింద నా ఫ్రెండ్. నీ పత్తేడు వచ్చాడు. ఎంటర్ ది టైగర్. ఏం జరుగుతుంది? ఏం జరుగుతాయి? నైట్ లో డాన్స్ చేసినాడు, వాకింగ్ చేసిండు. రాయ్ కోడిది గుడ్డు డైరెక్ట్ గా పేనంకి పడ్డట్టు నీది మా చేతిలో పడ్డాయి. నీ బతుకు ఆమ్లెటే. రాయ్ అరే వదులురా. నేను పట్టుకోలేదన్నా. ఏంటి జరుగుతుంది? అరే కాళ్ళు లేచలేవరా అన్నా? ఇంజక్షన్ అన్నా? ఎవడు కూర్చుతాయి? రాయ్ నీది ఎల్లు అన్నా. నా కాళ్ళు కదలట్లేదన్నా. అరే నాది కూడా లెగుస్తలేదు. అన్నా నీ సైజు చూసి 2 పెట్టినానా? రే నిధి ఏం చేసారా? ఏది కదులుతలేదు. గ్రౌండ్ అయితే బ్యాటు బాల్తో ఆడేవాన్రా, హాస్పిటల్ కదా, సూదులు సిరంజులు వాడే. సిస్టర్ మా వాళ్ళకి కాస్త సూదులు సిరంజులు కొంచెం క్లారిటీ ఇవ్వండి. అది లోకల్ ఎనెస్థీషియా, మత్తు కోసం ఆపరేషన్ ముందిస్తారు. కాకపోతే మీకు కొంచెం ఎక్కువ డోస్ ఇచ్చారు. ఇంకో 24 గంటల వరకు మీరేం చేయలేరు. అది సంగతి. నువ్వు ఎట్రా ఇంతవరకు రక్షణ చేస్తున్నావు? అసలు కూర్చోలేదు తెలుసా? కూర్చోలేదా? అవును అందరికి పొడి చేస్తే నాకు జరిగింది ఎవడు చెప్తారా? మా విష్ణుగాడిని ఎందుకు చంపాలనుకుంటున్నారు?
చెప్పాను కదా బాబు నీ పేన నేను కాపాడతానని. కాపాడేశాను కాపాడేశాను బాబు. మా విష్ణుగారిని ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఆ రోజు అమ్మాయి గారి నిశ్చితార్థం కానీ ఆ తెల్లవారు జామున మీరే చూడండి. కులం పరువు మంట కలిపి వీడితో లేచిపోవడానికి రెడీ అయిపోయింది. పారిపోతుంటే మనోళ్ళు చూసి పట్టుకొచ్చారు. ఏంట్రా ఇది? నాకింకో దారి తెలియలేదు నాన్న. నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను. ఈ ఇంటి ఆడపిల్ల చెయ్యి పట్టుకుని లేపుకుపోవడానికి సిద్ధపడ్డాడంటే వీడి కాళ్ళు చేతులు నరికేయాలి. కాళ్ళు చేతులు నరకడం కాదు, వీడి తాళి తీసేయాలి. ఆపండి! వాడి తల తీసినంత మాత్రాన మన పరువుని పర్మనెంట్ గా కాపాడుకున్నట్టు కాదు. గంగ రానన్నా తీసుకెళ్తే వాడు ఎత్తుకెళ్ళినట్టు, వస్తా తీసుకెళ్లరా అంటే అది లేచిపోయినట్టు. వాడి తప్పెంతుందో దాని తప్పు అంతే ఉంది. వాణ్ణి నరికితే పరాయోడు మన పిల్లని చూడటానికి భయపడతాడు. దాన్ని కూడా నరికితేనే మన పిల్లలు పరాయి వాళ్లను చూడటానికి భయపడేది. ఇద్దరిని నరకాల్సిందే. ఏం బిశ్వాస్, ఈరోజు దాకా ఈ కులం పరువు తీసే పని ఎవరు చేసినా ఇదే శిక్ష వేశాం. ఇప్పుడు ఆ తప్పు నీ కూతురే చేసింది. నీ కూతురు కదా అని మర్చిపోదామా? అలాగే మన కులం పరువు గాలి కుదిరేద్దామా? గడ్డ గౌరవం మంట కలిపేద్దామా? కులం సంకరమైపోతే పవిత్రత పోద్ది, కట్ట తెగితే వరద ముంచేస్తుంది, కట్టుబాటు పోతే కులం భ్రష్టు పట్టిపోద్ది. చెప్పు ఏం చేద్దాం? పరువు ముందు ప్రాణమే తన అనకారం చంపేమనండి. విష్ణుని వదిలేయండి నాన్న. ప్రేమ పేరుతో పిచ్చి వేషాలు వెయ్యాలనుకునే వాళ్లకి వీళ్ల చావొక హెచ్చరిక కావాలి. వీళ్ళిద్దరినీ ఊరి చివరికి తీసుకెళ్లి తలలు నరికి చంపండి. నక్షత్ర పేరెలా ఉంది? మనకి అమ్మాయి పుడితే ఈ పేరే పెడదాం. ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో. నీకు నచ్చిందా? Oh!
కోర్త మల్ల ఏట్రీ అవతారం ఎన్నిసార్లు ఎడిపిస్తారా అవాళ్ళు ఇంకెప్పుడు కనిపించకన్నా చూడు అప్పుడే కొడదాం అనుకున్నా కానీ నేను లేకపోతే హ్యాపీగా ఉంటాను అన్నావని ఆగిపోయినరా సంవత్సరం ఎదురు చూసానరా నీ కబురు కోసం ఇలాగ పంపేదే పోరా సర్లే నువ్వేం బాధపడగా అది నేను వచ్చాగా మొత్తం చచ్చేస్తాలే రెస్ట్ తీసుకో చచ్చేస్తా నాగా మనుషుల్లా ఉంటే చాలా మామూలు విషయం యాక్సిడెంట్ కేసు అంటండి సార్ మిమ్మల్ని చీఫ్ డాక్టర్ గారు రమ్మంటున్నారు టైగర్ అంటే నువ్వేనా అర్జెంటుగా మీ వాడిని తీసుకుని హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళిపో అదేంటి సార్ ఇంకా ట్రీట్మెంట్ అవ్వకుండా ట్రీట్మెంట్ ఆపేయమని ఇప్పటికే మా మీద ప్రెజర్స్ ఉన్నాయి ఇంకా ఆలస్యం చేసావనుకో చంపేయమని ఆర్డర్స్ కూడా రావచ్చు